భారతదేశంలో ఉన్న 108 వైష్ణవ క్షేత్రాల కంటే కూడా పురాతనమైన తొలి తిరుపతి ఎక్కడ ఉంది? తిరుమల వెంకటేశ్వర స్వామికి విభిన్నంగా ఉండే శంకుచక్రాలు కలిగిన విగ్రహము, అలాగే చిద్విలాస వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. విగ్రహం చిన్నపిల్లలకు చిన్నగాను పెద్దవారికి పెద్దగాను ఎంత ఎత్తులో ఉండేవారికి అంత ఎత్తులోనే కనిపిస్తుంది. ఆ విగ్రహ మహత్యం ఏమిటి? ధ్రువుడు ధ్రువతారగా ఎలా మారాడు? ధ్రువునికి స్వామివారి కటాక్షం ఎలా కలిగింది? ఈ ఆలయ ప్రాంగణంలోని నూతిలో 9000 సంవత్సరాలుగా ఎండిపోకుండా నీరు ఊరుతూనే ఉంది. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద ఉన్న నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఇక్కడ స్వామివారిని 7 శనివారాలు దర్శించుకుంటే ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుంది. ఇంత విశిష్టమైన ఆలయం గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోలోనికి వెళ్ళిపోదాము. ఈరోజు ఈ సాయంత్రం వేళ మనం తొలి తిరుపతిగా పిలుచుకునే 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి వెళ్తున్నామండి. అది వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన దేవాలయము. ఇక్కడ చూసారా, పచ్చని పొలాలు, పెద్దాపురం నుంచి దివులు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంకా మనమైతే కనుక కారులో వెళ్తున్నాము, కారు ఆగి ఉంది. ఫ్రంట్ సీట్లో మన ఫ్రెండ్షులు కూర్చుంటాడు, వెనక సీట్లో కూర్చుంటే కనుక ఏ డోర్ ఓపెన్ చేసేస్తాడని భయము. ఫ్రంట్ సీట్లో అయితే కనుక లొకేషన్స్ అన్నీ కూడా చూపించవచ్చు, అందుకే ఆగి మరీ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూసారా గ్రీనరీ ఎంత బాగుందో. ఇక్కడ ఈ లూప్ లైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సాయంకాలం పూట వస్తే కనుక ఇవంతా కూడా గ్రీనరీ చూసుకుంటూ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్ అట్మాస్ఫియర్తో వెళ్ళచ్చు మనము. ఇంకా బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయాన్ని, ఆ దేవుని దర్శించుకుందాము. ఇది వరకు తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పెద్దాపురంకు దగ్గరగా ఉన్న తిరుపతినే తొలి తిరుపతి అని పిలుస్తారు. మనము కాకినాడ నుండి, సామర్లకోట నుండి కూడా చేరుకోవచ్చండి. నాకు బ్యాక్ సీట్ ఇచ్చేసి వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఫ్రంట్ సీట్ ఆక్యుపై చేసేసారు, అందుకని చెప్పేసి దిగి మరీ వీడియో చేస్తాను మీకోసం. ఈ దేవాలయం సామర్లకోటకు 10 కిలోమీటర్ల దూరంలో పెద్దాపురం టౌన్కు అతి చేరువలో ఉంది. సామర్లకోట నుండి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలికి 1 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. పచ్చని పంట పొలాలు, కోనసీమ అందాలు, గోదావరి పాయలు, వీటి అన్నిటితో అలరారుతూ ఉంటుంది ఈ ప్రదేశం. అత్యంత సారవంతమైన ఈ ప్రదేశంలో పండించని పంట కానరాదు. పలు రకాలైన కొబ్బరి, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి, బొప్పాయి ఇలా పలు రకాలు కానవస్తాయి. కాకినాడ నుండి సామర్లకోట మీదుగా మనం తొలి తిరుపతిని చేరుకున్నామండి. శ్రీ శృంగార వల్లభ స్వామి ముఖద్వారం ఇది. పచ్చని పల్లె కాబట్టి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇంకా ముఖద్వారం దగ్గర శ్రీ శృంగార వల్లభ స్వామివారి గురించి చెప్పారండి. స్వామివారికి 7 శనివారాలు దర్శించుకుంటే కనుక మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. పెద్దాపురం మండలంలోని తొలి తిరుపతి వచ్చామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన దేవస్థానము, 9000 సంవత్సరాల చరిత్ర కూడా ఉన్నది. ఇక్కడ ఈ గుడి విశేషాలను కూడా మీకు చూపిస్తాను, అలాగే ఆలయ వాతావరణాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి నడుచుకుని వెళ్తున్నామండి. పల్లెటూర్లు దేశానికి పట్టుగొమ్మలు అంటారు కదా. ఇక్కడ చూసారా ఎంత అందమైన గ్రామము, మొత్తం కూడా గ్రీనరీ, అలాగే పూల చెట్లు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వరుడు మొదటిగా వెలసిన క్షేత్రమే ఈ తొలి తిరుపతి. ఇది పెద్ద తిరుపతి కంటే కూడా, ఇంకా సింహాచలం కంటే కూడా చాలా పురాతనమైన ఆలయం.
ఒకానొకప్పుడు ఇప్పుడు ఉన్న తొలి తిరుపతి గ్రామమంతా కూడా కీకారణ్యము. ఇప్పుడు బాగా డెవలప్ చేశారండి. భక్తుల సౌకర్యార్థము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ఇది వరకు ఒక గుడి మాత్రమే ఉండేది. శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానంలో తొలి తిరుపతిలో మనము అడుగుపెట్టామండి. ఈ ఆలయ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఈ దేవునికి కూడా అంతే మహత్యం ఉంటుంది. అయితే మనకి తిరుపతి కంటే కూడా అలాగే సింహాచలం కంటే కూడా మనకి మొట్టమొదటిగా చాలా పూర్వకాలం నుండి 9000 సంవత్సరాల నుంచి పూర్వం నుంచి కూడా స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఇది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే స్వామివారు ఎంత ఎత్తులో ఉన్న మనిషికి అంతే ఎత్తులో దర్శనమిస్తారటండి. ఇది ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహానికి ఉన్న ప్రత్యేకత. మన అందరికీ కూడా ధ్రువతార గురించి తెలిసినది. ఆ ధ్రువుని కథ ఏమిటి? ఈ స్వామి ఇక్కడ వెలియడానికి ఆ ధ్రువతారే కారణమా? ధ్రువుని సవతి తల్లి అయిన సురుచి ధ్రువునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్న సమయంలో ధ్రువుని తల్లి అయిన సునీతి, నువ్వు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చెయ్యాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట. అప్పుడు ధ్రువుడు తపస్సు చేయడానికి ఈ కేకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ సాండిల్య మహాముని ఆశ్రమం ఉందట. అప్పుడు ధ్రువుడు సాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు విధానం అడగగా ఆ ముని, నాయన, విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చెయ్యి, స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావలసిన ఏర్పాట్లు చేశారట. ఆ మహాముని చెప్పినట్లే దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట. అయితే ఆ కాంతిని చూడలేక ధ్రువుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి, నాయన, భయం ఎందుకు? నేను నీయంతే ఉన్నాను కదా అని నవ్వుతూ ధ్రువుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టారట. ఆ తరువాత స్వామి ధ్రువునికి దర్శనమిచ్చి అచ్చటే శిలారూపంలో వెలిసాడట. స్వామి నీ అంతే ఉన్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పంపై నుంచి చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో ఉండి చూస్తే అంత ఎత్తులో దర్శనమిస్తారు ఆ స్వామి. అంటే స్వామివారు చిన్నవాళ్లకు చిన్నవాడిగా, పెద్దవాళ్లకు పెద్దవాడిగా దర్శనమిస్తారు. ఆలయ వాతావరణంలోనికి వెళ్తున్నామండి, ఆ స్వామివారిని దర్శించుకుందాము. తిరుపతి గ్రామంలో గల శ్రీ శృంగార వల్ల స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ జరపబడుతున్నది. ఆలయ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఈ స్వామివారికి విగ్రహం యొక్క ప్రత్యేకత కూడా అంతే ఉంటుందండి. ఎంత ఎత్తులో ఉన్న వారికి అంతే ఎత్తులో కనిపిస్తూ ఉంటారు. అలాగే చిద్విలాసంగా నవ్వుతూ స్వామి కనిపిస్తారట. ఈ స్వామివారి స్థలపురాణం కూడా ఇక్కడ ఉంది. అది చదివి మీకు స్థలపురాణం కూడా నేను చెప్తాను. అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడపడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. స్వామివారు ఒంటరిగా ఉంటున్నారని, దేవేరి అయిన లక్ష్మీదేవిని నారద మహర్షి ప్రతిష్ఠించారనే కథనం కూడా ఉంది. వెంకన్న భక్తుడైన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికి అక్కడ శిలాశాసనాలు దర్శనమిస్తాయి. 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చక్కగా ఉందండి. ఇక్కడ కట్టడం అంతా కూడా రాతితో కట్టబడింది. రాతి కట్టడాలు ఎప్పుడు కూడాను చాలా కాలం పాటు సజీవంగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే సజీవంగా మన చరిత్రలో నిలిచిన ఆలయానికి ఇదే నిదర్శనం. శృంగార వల్లభ స్వామి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ. మన దేశంలో ఆలయాలను దర్శిస్తూ ఉంటాము, కానీ దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు చాలా తక్కువ మందికే తెలుసు. మనకు పాజిటివ్ ఎనర్జీని అందించడానికి కూడా ఆలయాలు నిదర్శనాలు. నార్త్ సౌత్ పోల్స్ పీడనం యొక్క మ్యాగ్నెటిక్ అలాగే ఎలక్ట్రిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైతే సమృద్ధిగా లభ్యమవుతాయో అటువంటి ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యమవుతుందని సైంటిస్టులు చెప్పారు. అలాంటి ప్రదేశాలే గోపురాలు. అంత పెద్ద పెద్ద గోపురాలు గల ఆలయాలకు వెళ్ళినప్పుడు మనలో పాజిటివ్ ఎనర్జీ బాగా వృద్ధి చెందుతుందట. పెద్ద తిరుపతిలోని శంఖుచక్రాలతో స్వామివారు ఉంటారు కదండి, ఆ స్వామివారికి విభిన్నంగా ఇక్కడ శంఖుచక్రాలు కుడి ఎడమ మారి ఉంటాయట. ఈ స్వామివారికి ఇక్కడ ముడుపులు ఉన్నాయి కదండి,
ఎవరైనా సరే దంపతులకు సంతానం లేకపోతే కనుక ఇక్కడికి వచ్చి సంతానం కోసం స్వామివారికి ప్రార్థన చేసుకొని ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారట తప్పకుండా కూడా సంతానం ప్రాప్తిస్తుందని చెప్పేసి భక్తుల విశ్వాసం ఇక్కడ కోనేరు ఉండండి కోనేరుకు కూడా ప్రత్యేకత ఉంటుంది సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకం స్వామివారిని దర్శించుకుని ఆయనకు క్షేత్రపాలకుడైన సోమనాథ స్వామిని దర్శించుకునే మార్గంలో మనకి ఈ బావి కనిపిస్తుందండి ఈ బావి కూడా 9000 సంవత్సరాల నాటిదన్నమాట అప్పటి నుండి కూడా నీరు ఊరుతూనే ఉంది ఇదిగో మా వారు కనివికాకి ప్రన్షిల్కి కూడా నా మీద కూడా నీళ్లు చిలకరిస్తున్నారు ఈ బావికి కూడా 9000 సంవత్సరాల చరిత్ర ఉందండి ఎప్పుడూ కూడా నీరు ఊరుతూనే ఉంటాయట ఆ కారణం నుండి కూడా ఇవి నీళ్లు తల మీద చల్లుకొని కోరిన కోరికలు నెరవేర్తాయంట ఈ బావి దగ్గర ఒక బోర్డు కూడా ఉందండి బొటన బావి విశిష్టత సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో నీటిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లభిస్తుంది విద్య ఉద్యోగం వివాహం వంటి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే భక్తులకు కొన్ని సూచనలు కూడా ఉన్నాయండి మనము కలుషితం చేయకూడదు అలాగే ఆ వాటర్ ని స్నానానికి సబ్బు నురగ ఇలాంటివి వేయకూడదు ఇక్కడ ప్రసాదం కింద పటికి బెల్లం ఇస్తారు ఆ బావిలోని నీటిని తల మీద చల్లుకుంటే కనుక సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగము చదువు లేని వారికి చదువు ఇంకా డబ్బు లేని వారికి డబ్బు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము అలా ఎటువంటి కోరికలైనా సరే ఆ శృంగార వల్లభ స్వామి నెరవేరుస్తారు అని చెప్పేసి ఈ ఆలయంలోని విశ్వాసము భక్తుల కోరికలు నెరవేరిన తర్వాత ఈ స్వామివారికి పటికి బెల్లని ఇస్తారట అది ఈ భక్తుల యొక్క విశ్వాసము వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఆ తర్వాత ఈ పటికి బెల్లం తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట ఈ గుడిలోని క్షేత్రపాలకునిగా సోమేశ్వర స్వామివారు ఉంటారండి తిరుపతి అని చెప్పుకున్నా సరే ఇక్కడ మనకి ఈ శృంగార వల్లభ స్వామివారికి క్షేత్రపాలకునిగా సోమేశ్వర స్వామివారు ఉంటారు మీరెవరైనా సరే ఈ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఈ క్షేత్రపాలకుడైనా ఈ సోమేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోండి అప్పుడు పూర్తి ఫలితం దక్కుతుంది ఆలయ ప్రాంగణంలోని శివాలయము వైష్ణవాలయము రెండూ కూడా ఉంటాయి ఈ ప్రధాన ఆలయంలోని ఏకశిలా కళాఖండాలు అలాగే విగ్రహమూర్తి ఉత్సవమూర్తి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి శివకేశవులు ఇద్దరూ ఒకటే అని తెలియజేయడానికే ఇక్కడ క్షేత్రపాలకునిగా శివాలయము అలాగే ఇక్కడ విష్ణుమూర్తి ఆలయము రెండూ కూడా ప్రక్క ప్రక్కనే ఉంటాయి ఇక విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళని ఆళ్వార్లు అలాగే శివుని ఆరాధించే వాళ్ళని నాయనార్లు అంటారు మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో ఇది శివాలయం అండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం కూడా ఆల్వార్లు అలాగే నాయనార్లు ఇక్కడ ప్రసిద్ధి భక్తులు తొలి తిరుపతి ప్రశాంతమైన ఆలయ వాతావరణంలో మనం ఉన్నామండి ఈ సాయంకాలం పూట ఈ గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ తిరుపతి అని చెప్పుకున్నా సరే వెంకటేశ్వర స్వామికి ఎంత విలువ భక్తిని ప్రదర్శిస్తారో అలాగే ఆ శివునికి కూడా అంతే భక్తితో పూజలు చేస్తూ ఉంటారు భక్తులు ఇక్కడ చూసారా మనకి పెద్ద పారిజాత వృక్షం ఉంది ఎంత పెద్దదో చూసారా మేము దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాము పిల్లలిద్దరూ ఆడుతున్నారు పిల్లలు ఆటలాపి దేవుణ్ణి దర్శించుకుంటారని ఇలా చేస్తున్నాం ఈ ఆలయంలో అనేక పురాతన విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికి ఇక్కడి శిలాశాసనాలు దర్శనమిస్తాయి ఇక్కడి శిలాశాసనాల ప్రకారం బోస మహారాజు బట్టి విక్రమార్కులు రుద్రమదేవి పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు
విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించి ఇచ్చినట్లు చెబుతారు. అలాగే పిఠాపురం రాజావారు కూడా ఎకరాల భూమిని దానం ఇచ్చారని చెప్తున్నాయి. ఈ ఆలయం యొక్క విశిష్టతను కన్నీ కూడా చేస్తుంది. కన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ప్రాన్షుల్, మనం సాయంత్రం బయలుదేరి వచ్చాం కదా, ఇంకా రాత్రి అయిపోయింది. లోపల శాసనాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ రాజుల యొక్క శాసనాలు, అలాగే దేవాలయం యొక్క శాసనాలును అయితే మనకి లోపలికి కెమెరా అలో చెయ్యరు కాబట్టి ఇక్కడ ఆలయ వాతావరణాన్ని అంతటినీ కూడా మీకు చూపించాను. ఈ ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వారాన్ని కూడా తెరుస్తారు. ఇంత అపూర్వమైన గుడి, ఇంతటి మహోన్నతమైన గుడిని దర్శించుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. గోడలకు కూడా మీరు చూసే ఉంటారు, రాతితో కట్టబడి ఉన్నాయి గోడలన్నీ కూడా. దానికి సపోర్టింగ్గా ఇలా ఒక ల్యాడర్ లాగా మొత్తం కూడా రాతి కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా త్రిభుజాకారంలో, ఇదంతా కూడా ఆ 9000 సంవత్సరాల క్రితం ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీకి నిదర్శనం. లోని బ్రిడ్జెస్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానివ్వండి, నిన్న మొన్న కట్టినవే రూపురేఖలు లేకుండా అయిపోతున్నాయి. అలాంటి 9000 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం చిక్కు చెదరకుండా ఇంకా సజీవంగా ఆ శృంగార వల్లభ స్వామి చిద్విలాసంతో నవ్వుతూ ఉంటున్నారంటే ఆ స్వామివారి దయతోనే ఇది ఉంటుంది. ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నాయి. తొలి తిరుపతిగా పేరు పొందిన ఈ దేవాలయాన్ని ప్రత్యేకించి అందరూ కూడా సందర్శించాలని కోరుకుంటున్నాను. కాకినాడ నుండి చాలా దగ్గర అండి దివిలు వచ్చే గ్రామము. కోనసీమలోని ఈ దేవాలయంలో ఇన్ని ప్రత్యేకతలు, మనకి పెద్ద తిరుపతి ఎంత ముఖ్యమైనది, ఎంత విశిష్టమైనది, అలాగే ఇలాంటి మంచి ప్రాముఖ్యత గల గుడులు కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మన చరిత్రలోనే కనుమరుగైపోతున్నాయి. అలాంటి గుడులను, మన దేవాలయాన్ని దర్శించుకోవాలి. అలాంటి దేవాలయాల యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఆ దేవుని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ శృంగార వల్లభ స్వామి వారి దేవాలయం యొక్క చరిత్ర మరియు ఆ ఆలయ విశిష్టత. మరొక మంచి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా నేను వీడియో చేస్తాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.